యేసుక్రీస్తు నామమున వినే వారందరికీ కూడా దేవ వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం విందాం. ప్రేమగల మా పరిలోకి తండి, దయగల నాయన, స్తోత్రం ప్రభు. తండ్రి, ఈరోజు నా ద్వారా మీరే మాట్లాడమని, తండ్రి వినేవారికి కావలసిన వాక్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము దురాశ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. బైబిల్ ఒక చాలా చక్కటి బుక్ అండి. చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చదవడం మొదలు పెట్టండి. నేను మీరందరు క్రైస్తవులు కావాలని నేను అంటలేదు, కానీ ఈ బైబిల్ అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. దీంట్లో మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. అనుదిన జీవితంలో మనం ఎట్లా నడుచుకోవాలి, మంచి మార్గంలో ఎలా నడవాలి. క్రైస్తవం అనేది ఒక మార్గం అండి, ఒక మతం కాదు. అది అందుకని మీరు దీని గురించి ఆలోచించకుండా చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ చదవమని యేసుప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఎలా నడుచుకుంటే మంచి మంచి పేరు వస్తుంది, పరలోకానికి మార్గం ఎట్లా, అందరూ మోక్షానికి వెళ్ళాలని ఉంటారు కదండి. మరి చెడ్డ మనలో ఏమేమి చెడు ఉందో అవన్నీ తీసివేయాలి అంటే మనం బైబిల్ ద్వారా తప్ప ఇంకా వేరే విధంగా తెలియదండి. బైబిల్ చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అన్ని ఈ చిన్న చిన్న విషయాలు కూడా బైబిల్లో చెప్పబడి ఉన్నాయి. దురాశ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. మానవులు సహజంగా చెడ్డ గుణాలే కలిగి ఉన్నారు, ఎందుకంటే జన్మత పాపులం మనం అందరం కూడా. మరి ఈ దురాశ అనేది మనలో ఉన్న ఒక చెడు గుణం. ఆ చెడు గుణం వల్ల ఎంతమంది నాశనం అయిపోయారో, మరి ఆ విషయాలు కొన్ని బైబిల్ ద్వారా నేను మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తాను. దేవుడు నా ద్వారా మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట దేవుడే మీతో మాట్లాడుతున్నాడనే విషయం అర్థం చేసుకొని వినమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. దురాశ కలిగి ఉండడం ద్వారా కలిగే చేటును గురించి తెలుసుకొని దురాశ ఉండకూడదు అని నిశ్చయం చేసుకుందాం. దురాశ దుఃఖానికి చేటు అని మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేసి చేయుచున్నందున, దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియు అని ఆయన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్టు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకు అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. మరి మనకెందుకు దురాశ ఉండాలి? మనకు కావలసినవన్నీ దేవుడు మనకిస్తున్నాడు కదా, మరి ఎందుకు మనం ఎక్కువగా ఆశపడాలి? మత్తయిలో దేవుడు చెప్తాడు, మీరు మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో దేవుడికి తెలుసు, ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరించుకుంటామో అని మీరు బాధపడద్దండి, అన్నీ మీ తండ్రికి తెలుసు. తండ్రి అంటే మన దేవుడు. మరి దేవుడికి అన్నీ తెలిసినప్పుడు మనం దేని గురించి కూడా చింతించకూడదు. దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన ఇస్తాడు కాబట్టి ఇంక మనం దురాశ పడకూడదు. దేవుడు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో సగం ఆజ్ఞలు ఇతరుల విషయాలు కానీ, ఇతరుల ఆస్తులు కానీ, ఇతరులకు సంబంధించిన ఏది కూడా మీరు ఆశపడకూడదు అనే మాట చెప్తూ ఉన్నాడు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అంటే మీరు ఏదాన్ని గురించి మీకుండేదాంతో తృప్తిపడండి. తృప్తిగల జీవితము లాభదాయకమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. సంతృష్టి సహితమైన జీవితము ఆశీర్వాదకరం. మరి మనకున్న దాంట్లో సంతోషపడితే అంతకంటే మించిన ఆశీర్వాదం ఉండదు. ఈ జీవితంలో మనం చూస్తే, మన ఈ లోకంలో, మన ఈ సమాజంలో మనం చూస్తే, ప్రతి ఒక్క సంఘటనకు, ప్రతి ఒక్క చెడు సంఘటన ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటి వెనుక మానవుని దురాశ అనే స్వభావం ఉందండి. ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు అది ఏ విధంగానైనా సంపాదించుకుందాం. కొంతమంది దొంగతనాలు చేస్తారు, కొంతమంది హత్యలు చేస్తారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, వాళ్ళని నాశనం చేసి వాళ్ళ ఆస్తులు మనం కాజేద్దామన్న ఆలోచన కలిగి ఉంటారు. మరి ఇవన్నీ దురాశ కారణం వల్ల, దురాశ దుఃఖానికి చేటు. అంటే దురాశ వల్ల ఒకవేళ టెంపరరీగా సంపాదించుకోవచ్చు,
కానీ దానివల్ల ఎంత కీడు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక మనిషిని చంపి ఆయన ఆస్తి తీసుకున్నాడు అనుకోండి, తెలుసుకుంటే జైల్లోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ తెలియకపోయినా కూడా నిద్రపడుతుందా, సంతోషంగా నిద్రపోగలడా? అవన్నీ మనం ఆలోచిస్తుంటే అన్నిటికీ మూలం దురాశ కాబట్టి ఆ దురాశ లేకుండా చూసుకోవాలి అని మనము డిసైడ్ చేసుకుంటాం. ఉన్నదాంతో తృప్తిపడాల్సింది పోయి ఇంకా కావాలనే కోరికతో భ్రష్టులైపోతున్నారు. దురాశకు లోనగు వారిని గురించి యూదా భక్తుడు కూడా తన పత్రికలో 16 వచనంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును అని వ్రాశాడు. భక్తులందరూ కూడా దురాశ గురించి చాలా విషయాలు రాస్తున్నారు బైబిల్లో. ఆ దురాశ మనకు ఉండకూడదు. ఇంకా 11 వచనం కూడా చదువుకుంటే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరహ చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. ఈ దురాశ కలిగిన వాళ్ళకి శ్రమ వస్తుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో కయ్యూను, బిలాము, కోరహు ఈ ముగ్గురు గురించి రాయబడింది. బైబిల్లో మనం చూస్తే ఏమేం చేశారు వాళ్ళు అనే విషయాలు మనం చూసుకుంటే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో మనం తెలుసుకోవచ్చు. దురాశ ఉండే ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా నాశనం అయిపోతాడు. దురాశ దుఃఖానికి చేటు. దురాశ వల్ల మనం దేవుణ్ణి చేరుకోలేం. కాబట్టి దురాశ కలిగి ఉండడం తప్పు అనే విషయం మనము ఈరోజు తెలుసుకుందాం. ఈ కయ్యూను అనేవాడు, ఆయన గురించి బైబిల్ మొదటి ఆదికాండం బుక్లో 4 అధ్యాయంలో కనపడుతుంది. ఆది మానవుడైన అంటే దేవుడు ఫస్ట్ సృష్టించిన ఆదాముకు కయ్యూను, హేబెల్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో హేబెల్ గొర్రెల కాపరి, కయ్యూనేమో భూమిని సేద్యపరిచేవాడు అంటే రైతు. వారిద్దరు కూడా దేవునికి అర్పణలు సమర్పించినప్పుడు యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టను, కయ్యూనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు అని రాయబడింది. అంటే తమ్ముడి అర్పణను దేవుడు అంగీకరించాడు, అన్న అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అలా జరిగింది అంటే బైబిల్ చదివితే అర్థమవుతుంది. దేవుడు బలి అర్పణ కోరుకున్నాడు. అంటే రక్తంతో కూడిన గొర్రెల రక్తం కానీ అది అర్పిస్తే ఆ రక్తం ద్వారా మనుషులు పాపంని కప్పిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళేదానికి ఏర్పాటు జరుగుతుందన్నమాట. అది బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. మరి అంటే పాపులు ఎవ్వరు కూడా పవిత్రుడైన దేవుని దగ్గరికి పోలేరు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు, బలి అర్పణ. ఆ బలి రక్తము మన మీద ప్రోక్షించుకున్నప్పుడు మనం దేవుని దగ్గరికి పోగలము టెంపరరీగా. అది ఎంతవరకు జరిగిందంటే యేసుక్రీస్తు బలి వరకు. యేసుక్రీస్తు బలి అయిన తర్వాత ఇంకా బలులకు అవసరం లేకుండా పోయింది. బలి అవసరం లేదు కాబట్టి ఇంకా బలులు అర్పించడం అప్పటి నుంచి ఆపేశారు. యేసుప్రభు అందరి కోసము అన్ని కాలాల వరకు సరిపడా తనంతట తనే బలి పశువుగా అర్పించబడ్డాడు. కాబట్టి ఇంకా బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అని దేవుడు డిక్లేర్ చేశాడు. ఇక్కడ ఆదాము పాపం చేసినప్పుడు ఈ బలి అవసరమైంది. తర్వాత తన కొడుకులకి ఈ మాట చెప్పాడు ఆయన. హేబెలు, కయ్యూను వాళ్ళిద్దరికి కూడా ఇది నేర్పించాడు. కానీ కయ్యూను దాన్ని లక్ష్య పెట్టకుండా తన ఇష్టం వచ్చినట్టు తన సేద్యపరిచిన భూమిలో నుంచి మొదటి పంట కొంచెం తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. కయ్యూను మాత్రము తన గొర్రెపిల్లలలో మంచి కొవ్వు పట్టిన దూడను తీసుకొచ్చి బలి అర్పిస్తాడు. అప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం చేసిన హేబెల్ అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు, లక్ష్య పెట్టాడు. అయితే కయ్యూను తను చెప్పినట్టు చేయలేదు కాబట్టి అవిధేయత దేవుడు అసలు సహించలేదు. కాబట్టి కయ్యూను అర్పణను అంగీకరించలేదు. అయితే ఇక్కడ ఏం జరిగింది, తను తప్పేమో తను తెలుసుకోకుండా తమ్ముడి అర్పణను ఎందుకు దేవుడు అంగీకరించాడు, నా అర్పణము అంగీకరించలేదు కదా అనే కోపంతో తమ్ముడిని చంపేస్తాడు. ఈ అసూయ దురాశ వలన చంపేయడం కూడా జరుగుతుంది. యోహాను 3:12 ఒక మాట ఉంది, మనం కయ్యూని వంటి వారముగా ఉండకూడదని యోహాను సలహా ఇస్తున్నాడు. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండెను కనుక చంపాడు. ఈ కయ్యూను ఆలోచన విధానమే తప్పుగా ఉంది. మనసులోనే దురాశ, తన తమ్ముని కంటే తన మీదనే దేవుడు ప్రేమ చూపించాలనే దురాశ. ఈ కోరిక చాలా చిన్నదే అనిపిస్తుంది, కానీ చిన్న కోరికే చావుకు దారితీసిందంటే
ఇక మన ఆలోచన విధానాలే మారిపోవాలి అని తెలుసుకోవాలి. యాక్చువల్గా కయ్యూను హేబెల్ విషయంలో కయ్యూనుకున్నది చిన్న కోరికే, తన అర్పణ దేవుడు అంగీకరించాలి అని చిన్న కోరికే. కానీ ఆ చిన్న కోరిక అసూయ దురాశ వల్ల తమ్ముడిని చంపే స్థితికి తీసుకెళ్ళింది. చిన్న విషయమే చావుకు కారణమైందంటే ఎంత భయంకరమైన పాపమో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు మనకు వస్తాయి, అంటే మంచి ఆలోచనలు వస్తాయి. దురాశ ఉండకూడదు, దురాశ వల్ల ఇతరులను చెడు చేస్తాము అనే విషయం మనకు ఆలోచన వస్తుంది. మన విధానాలు మారిపోవాలి. యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మనలో ప్రేమ నింపుతాడు దేవుడు. దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమ అంటే ఆయనే. మరి ఆ ప్రేమను మనలో నింపుకున్నప్పుడు మనకి దురాశ ఉండదు, ఇతరుల మీద కూడా ప్రేమ ఉంటుంది. హెబ్రీ పత్రిక 11:4 హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అని వ్రాయబడి ఉంది. తమ్ముని బలి అర్పణలో శ్రేష్టత ఏమిటి, దేవుడు తన బలి ఎందుకు అర్పించలేదు, తను అంగీకరించలేదు అనే ఆలోచన రాలేదు కయ్యూనుకు. కేవలం కోపము అసూయతో ఆయనను చంపేశాడు. తన మనసులోని దురాశ అనే శోధన ఆలోచింపనివ్వలేదు. దాని పర్యవసానము దేవునిచే శపించబడి దేశదిమ్మరిగా మారిపోయాడు. ఇంకొక మనిషిని మనం చూస్తే బిలాము అనే సంగతి అనే మాట మనం చూసాం, అనే పేరు చూసాం. ఈ బిలాము చాలా గొప్ప ప్రవక్త. ప్రవక్త అంటే దేవుడికి మనుషులకి మధ్యలో ఒక వారధి లాంటి వాడు. ఆ కాలంలో దేవుడు డైరెక్ట్గా మనుషులతో మాట్లాడేవాడు కాదు, ప్రవక్తల ద్వారానే మాట్లాడేవాడు. ఒక ప్రవక్తకు ఉండాల్సిన కనీస యోగ్యత ఏమంటే దేవుడితో సహవాసం చేయడం, దేవుడితో ఎక్కువ సమయం గడపడం. అంటే మంచోళ్ళుగా ఉంటేనే కదా దేవుడితో సహవాసం చేయగలరు. మరి ఈ బిలాము అనే ప్రవక్త దురాశ వల్ల దేవుడికి దూరం అయిపోయాడు. ఆయనను గురించి సంఖ్యాకాండము అనే బుక్లో 22-24 వరకు ఆయనను గురించి కొన్ని విచిత్రమైన సంగతులు ఉన్నాయి. ఆ కాలంలో అతన్ని ఒక గొప్ప ప్రవక్తగా అనుకునేవారు, ఎందుకంటే అతడు దేవునితో స్వయంగా మాట్లాడేవాడు. ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు బాలాకు. ఈ రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని చూసి చాలా భయపడ్డాడు. అంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి విజయాలు వస్తున్నాయి, వాళ్ళని ఎట్లయినా నాశనం చేయాలి, వాళ్ళని నాశనం చేయడం నా చేత కాదు, వాళ్ళ ప్రవక్త ద్వారానే వాళ్ళని శపించినట్టుగా ఏర్పాటు చేస్తామని ఒక విచిత్రమైన ఆలోచన ఆయనకు వచ్చింది. అందుకని అదే పనిగా మనుషుల్ని పంపించి ఇజ్రాయెల్ ప్రజల్ని శపించి దానికి రమ్మని పిలుస్తాడు. అయితే ఇతన్ని పంపించినప్పుడు ఆ పంపించిన వాళ్ళతో ధనాశ చూపిస్తున్నాడు రాజు. ప్రవక్తలుగా ఉండేవాళ్ళు అసలు ధనం మీద ఆశ పెట్టుకోకూడదు. దేవునికి దగ్గరగా ఉండే వాళ్లకు ఇహలోక ఆశలేమీ ఉండవు. కానీ బిలాము ధనం ఆశ చూపించేసరికి శోధనలో పడిపోయాడు, లొంగిపోయాడు. ఈ లోకంలో ఉండేటి అన్ని కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అక్కడ బిలాము ఆ రాజు బాలాక్ రాజు పంపించినప్పుడు ఆ మనుషులు నీకు చాలా ధనం ఇస్తాము, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలను శపించు అనేసరికి అతను లోబడిపోయాడు. అయితే దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు అతనికి 7 దర్శనమిచ్చి తన వాక్యాలను ప్రకటించుటకు ఉపయోగించుకున్నాడు ఇంతకుముందు. మరి అంత గొప్పగా దేవుడు అతన్ని వాడుతున్నప్పుడు సొమ్ముకు లభించు ప్రవక్తగా పేరు పొందాడు. ఇజ్రాయెల్ను శపించవద్దని యెహోవా దేవుడు ఖచ్చితంగా చెప్పినా కూడా ముమ్మారు దేవుని దగ్గర అడగడానికి వెళ్తాడు. ఈ 2 మనం చదివితే అర్థమవుతుంది. ప్రతిసారి ఒకసారేమో నేను చెయ్యను, దేవుడికి ఇష్టం లేదని చెప్తాడు. అంటే దేవుడితో సహవాసం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా దేవునితో మాట్లాడగలరు. ఆ ప్రవక్త ఏమడుగుతున్నాడు దేవుణ్ణి, ఈ విధంగా బాలాకరాజు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళనా అని అడుగుతాడు. అడిగితే దేవుడు వద్దంటాడు. వద్దంటే వాళ్ళకి చెప్పేస్తాడు నేను రాను, దేవుడు వద్దంటున్నాడు అని. మళ్ళీ ఆయన ఇంకా ఎక్కువ ధనం ఇస్తానని బాలాకరాజు మళ్ళీ పంపిస్తాడు. పంపించినప్పుడు మళ్ళీ ఆశ, మళ్ళీ దేవుని దగ్గర అడుగుతాడు. దేవునికి బాగా కోపం వస్తుంది. నేను చెప్పాను కదా వద్దని చెప్పి, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నన్ను అని ఆ మాట అంటాడు దేవుడు. అన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ చెప్పి పంపిస్తాడు, నాకు నేను దేవుడు మాట వింటాను, నేను దేవుడికి వ్యతిరేకంగా చేయలేను కాబట్టి మీరు వెళ్ళిపోండి అని. అయితే మూడోసారి మళ్ళీ రాజు ఇంకా చాలా విపరీతమైన ధనాశ చూపిస్తాడు. ధనాశ చూపించినప్పుడు దేవుడిని మళ్ళీ అడిగినప్పుడు దేవుడికి విసుగొచ్చి సరే నీ ఇష్టం అని చెప్తాడు. సరే కానీ అతను వెళ్ళేది భలే తమాషగా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు సరే దేవుడు చెప్పాడు కదా అని వెళ్తూ ఉన్నాడు. వారు డబ్బా ఆశ చూపించినప్పుడు గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు. గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉంటే ఆ గాడిద కూడా అతన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడదు.
బిలాము లేచి తన గాడిదకు కంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిందంట. చూసి అది త్రోవను విడిచి పొలంలోకి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపు వల్లని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. ఎదురుగా దేవదూత ఖడ్గం పట్టుకొని నిలిచింది కాబట్టి ఆ గాడిద పక్కకు పోవట్లే, అది దారిలో పోకుండా అటు ఇటు పరిగెత్తా ఉంది. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరలా కొట్టాడు. గాడిదను కొడుతూ ఉన్నాడు ప్రవక్త, ఏంటి నువ్వు చెప్పిన దారిలో పోవట్లేదు అని. యెహోవా దూత ముందు వెళ్ళుచూ కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడను గనుక బిలాము కోపం తెచ్చుకొని తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక గాడిద మాట్లాడుతుంది చూడండి. అంటే ఇంత చేస్తున్నా కూడా ఆ ప్రవక్తకు బుద్ధి రావట్లేదు. ఆ ధనం మీద ఉండే వ్యామోహం, ఆ దురాశ వల్ల గాడిదను కొడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ గాడిదకు దేవుడు మాటలిచ్చాడు కాబట్టి గాడిద అంటుంది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేం చేసి తన్ని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుపడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపివేయుదనని చంపియుందనని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అడగా అతను లేదు అనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను. ఇదంతా మనం చదివితే చాలా ఇంట్రెస్టింగ్ ఒక చిన్న కథ చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. గాడిద కూడా దేవుని మాట వింటా ఉంది, కానీ దేవుని ప్రవక్త దేవుని మాట వినటం లేదు. ఎంత ఆశ్చర్యకరం అండి. ఇట్లాంటి కథలన్నీ చాలా ఉన్నాయండి బైబిల్లో. ఎందుకు ఇట్లాంటివి రాశారు అంటే చెడ్డవారిని గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే మనము ఇట్లాంటి చెడ్డవారిని చూసి వీళ్ళు ఎట్లా నాశనమైనారో చూసుకొని ఆ విధంగా మనం నాశనం అవ్వకుండా ఉండాలి అని ఇటువంటి వాళ్ళ కథలు రాశాడు దేవుడు. మరి ఈ బిలాము కథ చదువుతా ఉంటే దేవుడికి ఇష్టమైన ప్రవక్త ధన ఆశకు పోయి దురాశకు పోయి దేవుడికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు మాత్రం తన ప్రణాళిక జరిపించుకుంటాడండి. బిలాము అక్కడ శపించడానికి రాజు పిలిపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ప్రవక్త నోటిలో ఆశీర్వాదాలు పెడతాడు. అది చూసి రాజు షాక్ అవుతాడు. నేను ఇంత డబ్బు ఇచ్చి పిలిపించింది నిన్ను, శపించడానికైతే నువ్వు ఆశీర్వదిస్తావా అని మళ్ళీ తిడతాడు. అయితే ప్రవక్త దానికి కూడా అప్పుడు కూడా బుద్ధి రాకుండా ఈ ఇస్రాయేల్ ప్రజలను విగ్రహారాధనకు లోబడేటట్టు చేసి వాళ్ళని నాశనం అయ్యేటట్టు చేస్తాడు. మరి అందుకనే పేతురు ఏమంటున్నాడంటే, బిలాం పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అని ఇజ్రాయెల్ని గురించి వ్రాయబడి ఉంది. వాళ్ళు మారుమనసు పొంది ఇజ్రాయెల్ను శపించుటకు మారుగా ఆశీర్వదిస్తాడు, కానీ ఈ మార్పు నీటి బుడగలాగా ఆరిపోయి తిరిగి తప్పు మార్గంలో పోవడము, శత్రువుల దండయాత్రలో హత్య గావించబడ్డము చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ను కీడు వైపునకు అన్ని దేవతలను ఆరాధించేటట్టుగా చేస్తాడు కాబట్టి శిక్షింపబడుతూ ఉన్నాడు. బిలాము రెండోసారి కూడా తప్పు చేసేసరికి ఇంకా దేవుడు క్షమించకుండా అతన్ని శిక్షించి అతను చచ్చిపోయేటట్టు చేస్తాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విగ్రహారాధనకు లోన అయ్యారు అంటే దానికి కారణం ఈ ప్రవక్తనే. మరి ఈ దేవునితో సన్నిహిత సాంగత్యం కలిగి ఉండు, ఆయనతో రోజు మాట్లాడేవాడిగా ఉన్నవాడు, ఇంత గొప్ప ప్రవక్త కూడా దురాశ చేత నాశనంలోకి నడిపించబడ్డాడు. బహుమానం పొందవాలని తప్పు త్రోవలో ఆత్రంగా నడుచున్నట్లుగా చూపబడ్డాడు. ఇప్పుడు ఇద్దరు మనుషుల్ని చూసాం మనం. మూడోవాడు కోరహు. కోరహ్ అనేవాడు కూడా దురాశ వలన నాశనమైపోయాడు. మనం ఆ విషయాలు కూడా సంఖ్యాకాండంలో చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కోరహ్ అనే ఒక ఆయన కనపడుతూ ఉన్నాడు. ఈ కోరహు మోషే అహరోనులు దేవునిచే ఏర్పాటు చేయబడ్డవారు. వారు దేవుని సన్నిధిలో ధూపార్తులను వేయడానికి
ఇతరులకు అర్హత లేదని తెలిసి కూడా, అంటే దేవుడు అన్ని కూడా క్రమశిక్షణలతో చేయాలి, దేవుడి సన్నిధిలో ఏ పొరపాట్లు జరగకూడదు, దేవుడి పనులన్నీ కూడా మోషే అహరోనులు చేయాలి అని ఒకటి ఏర్పాటు చేశాడు. లేవీయులై ఉండాలి, యాజకులై ఉండాలి, ఈ విధంగా చెప్పాడు. కానీ ఇక్కడ కోరహ్ అనే అతను, ఎందుకు మేము కూడా దేవునికి ధూపం వేస్తాము, మేము కూడా దేవుని సన్నిధిలో ధూప ద్రవ్యం వేస్తాము అని మోషేకు అహరోనుకు ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఏం వాళ్ళేనా పవిత్రులు, మేము ఉండకూడదా అనే మాట వాళ్ళ ఆలోచన వాళ్ళలో కలిగింది. తనకు కూడా వారికి ఉన్నంత ఘనత కావాలనే దురాశతో నాశనం కొని తెచ్చుకున్నాడు, దేవుని కోపాగ్నికి బలైపోయాడు. ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తారో దేవుడు వెంటనే వాళ్ళని శిక్షించేవాడు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఆయన దేవుని సన్నిధికి యాజకులు తప్ప ఎవరు రాకూడదని దేవుడు ఒక రూల్ పెట్టాడు. మరి ఈ కోరహ్ అనుకుంటున్నాడు, మేమేం తక్కువ వాళ్ళకంటే, మేము కూడా వేస్తాము ధూపాగ్ని అని చెప్పినప్పుడు సంఖ్యాకాండము 16:32-33లో జరిగిన విషయం ఏమంటే, దేవుడు చాలా కోపం తెచ్చుకుంటాడు, దేవుడు వాళ్ళని నాశనం చేయాలని అనుకుంటాడు. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు సర్వ సమాజంను వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజంకు కనపడి అతన్ని ఆ క్షణంలోనే చంపేయాలని అనుకుంటాడు దేవుడు. కానీ మోషే అడ్డం పడి ప్రాధేయపడతాడు, వాళ్ళు సాగిలపడి ఆయన నమస్కారం చేసి ఆయనను శిక్షించద్దు అని చెప్తాడు. తర్వాత ఈ కోరహ్ చేసిన పనికి తప్పనిసరిగా శిక్ష రావాలి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, యెహోవా ఒక గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్టు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మింగివేసెను. ఎంత భయంకరమైన చావు చూడండి. దురాశకు పోతే ఇట్లనే అవుతుంది, దేవుడు చెప్పిన మాటలు వినాలి, విధేయతతో ఉండాలి, ఆ మాట వాళ్ళు నెరవేర్చరు, విధేయత చూపించలేదు, వాళ్ళు గర్వించారు, దురాశ కలిగి ఉన్నారు. అంటే మేము కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఉంటే మాకు మంచి పేరు వస్తుంది అని ఆలోచించారు. కానీ దేవుడికి అవిధేయత చూపిస్తున్నారని వాళ్ళు ఆలోచించలేదు. దానివల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో సహా నాశనం అయిపోయారు. ఈ విధంగా మనము బైబిల్లో విషయాలు చదువుకొని మనం దురాశ లేకుండా ఉండాలని యేసు ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు, చాలా భక్తిపరుడు, దేవునితో సన్నిహితంగా ఉంటూ ఇతరుల కోసం ప్రార్థించేవాడు. ఒకసారి దేవునితో చెప్పాడంట, దేవా నువ్వు క్షమించే దేవుడు కదా, అందరినీ క్షమించినట్లుగా అపవాదిని కూడా క్షమించు దేవా అని అడిగాడంట. దేవుడు అన్నాడు, అపవాది నన్ను అడిగితే తప్ప క్షమిస్తాను అన్నాడంట. వెంటనే అపవాదితో సంగతి చెప్పడానికి పాస్టర్ గారు పరిగెత్తి వెళ్ళారు. అప్పుడు అపవాది అన్నాడంట, నువ్వు దేవునితో క్షమాపణ అడుగు అని పాస్టర్ గారు చెప్పినప్పుడు అపవాది అన్నాడట, నేనేం తప్పు చేయనప్పుడు దేని గురించి క్షమాపణ అడగాలి అని అడిగాడంట. అంటే మనం కూడా చాలా మార్లు మనం చేసే తప్పులు మనం తెలుసుకోలేకపోతున్నాం. దురాశ అనేది ప్రతి మనిషిలో ఉంటా ఉంది. యాకోబు భక్తుడు దురాశ గురించి ఒక మంచి వాక్యం రాశాడు. యాకోబు 1:14 ఒక మాట ఉంది, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ మాట చూడండి, ఫస్ట్ దురాశ వస్తుంది, శోధింపబడతాడు దురాశ వల్ల. ఈ దురాశ గర్భం ధరించి పాపం వస్తుంది, ఆ పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే పాపానికి జీతం మరణం. కాబట్టి ఈ దురాశ వల్ల మరణం వస్తుంది, అంటే నరకానికి పోతావు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లోని ఈ ఎగ్జాంపుల్స్ వల్ల దేవుడు మనకి చాలా విషయాలు నేర్పుతున్నాడు. మనం వాక్యం శ్రద్ధగా ధ్యానించి ఈ విషయాలు తెలుసుకొని తద్వారా మన నడతలను మార్చుకోవాలి. కయ్యూను, బిలాము, కోరహు వీళ్ళ జీవితాల గురించి తెలుసుకొని అటువంటి దురాశల వల్ల మన జీవితాలు పాడు చేసుకోకుండా ఉండాలన్న సంగతి మనం తెలుసుకోవాలి. తీతుకు 2:1 ఒక ఏం చెప్తున్నాడంటే, మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ
ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి మనం దురాశలను విసర్జించాలి. అప్పుడు మనం దేవుని తీర్పులోకి రాకుండా ఉండగలం. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి దయచేసి అందరము పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దురాశ లేకుండా సంతృష్టి సహిత జీవితం జీవించాలని ప్రభును ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. మరి దురాశ అనేది చాలా అందరికీ ఉండే ఆలోచనే, స్వభావమే అది. ఎదుటివాడు చాలా సంతోషంగా ఉన్నాడని మనం అనుకుంటాం, డబ్బులు ఎక్కువ ఉన్నాయి మనకు లేవు అని. అయితే వాళ్లకు మనంత సంతోషం ఉందా అని ఒకసారి ఆలోచించండి. ఎక్కువ ధన సంపాదనలో పడిపోయి వాళ్ళు తన విశ్రాంతి గురించి ఆలోచించరు, దేవునితో సంబంధం గురించి ఆలోచించరు. అయితే దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడు ఉన్నంత సంతోషంగా ఇంకెవరు ఉండలేరు. ఆ విధంగా మనం దేవునితో సహవాసం ఏర్పరచుకుంటే దేవుని ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ఎక్కువ సమయం గడుపుతూ దేవునితో సమయం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి దురాశ అని ఇట్లాంటి చెడు అలవాట్లు చెడు గుణాలు లేకుండా మనల్ని మారుస్తాడు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. దురాశ లేకుండా మనం అందరం కూడా మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలని యేసు ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల దేవా, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. దురాశ గురించి మాకు కొన్ని ఉదాహరణలతో వివరించారు నాయన. దురాశ దుఃఖానికి చేటు నాయన. మరి దురాశ వల్ల మిమ్మకి దూరం అయిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఆ దురాశ అనేది మా జీవితాల్లో రాకుండా చేయమని వేడుకొంచున్నాం. కృపగల యేసయ్య, కోరహ్లాగ్ కానీ తండ్రి బిలాంలాగ్ కానీ ఉండకుండా, తండ్రి కయ్యూన్ లాగా తమ్ముణ్ణి చంపేవాడిగా ఉండకుండా తండ్రి, దురాశ లేకుండా ఉన్నదాంతో సంతృష్టిగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమును వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.